మీ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఎన్నో మలుపులు, ఎన్నో అడ్డంకులు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంది? చాలాసార్లు చూసుకుంటాను వెనక్కి, ఒక్కసారి కాదు, 20 ఏళ్ళల్లో 20 సార్లు వెనక్కి తిరిగి చూసుకొని ఉంటాను. సో చాలా రాజకీయం అంటే ఆషామాషి కదా, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అవును, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రశంసలు, ఎత్తుపల్లాలు అన్నీ ఉంటాయి. రాళ్ళదెబ్బలు, పూల వర్షం రెండూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకున్నప్పుడు ఒక రకంగా నేనైతే నేర్చుకున్నాను రాజకీయం. ఇంద్రారెడ్డి భార్యగా రాజకీయ కుటుంబంలో ఉన్నా కూడా ఇంద్రారెడ్డి గారు పోయిన తర్వాతనే ఆ రాజకీయ అడుగులు వేయడం నేర్చుకున్నాను. సో నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఈ వరకు వచ్చున్నాను. సో వెనక్కి తిరిగి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది, నేనే 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని నేను పూర్తి చేశానని ఒక రకంగా అనిపిస్తుంది. బట్ భగవంతుడు ఒక రకంగా నాకు అన్యాయం చేసి ఒక రకంగా అదృష్టాన్ని కల్పించాడు అనుకుంటాను. ఒక రకంగా ఇంద్రారెడ్డి గారు పోవడం అన్యాయం అయితే, దాన్ని నేను ప్రజల సేవ చేయడంలో నాకు ఒక అదృష్టం కల్పించారు అనుకుంటాను. ప్రజలు ఇచ్చున్నారు భగవంతుడి ఆశీర్వాదం. ప్రతిసారి తిరిగి చూసుకుంటాను వెనక్కి, నేను వేస్తున్న అడుగులు ఏమైనా తప్పటడుగుందా, నేను చేస్తున్న పనులు ఏమన్నా ఉందా, నేను ఇంకా చేయాల్సింది ఏముంది, ఇవన్నీ ఇంకా ఆ విధంగా మూవ్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఎత్తుపల్లాలు, అవమానాలు, అభినందనలు, ప్రశంసలు, విమర్శలు, పూల వర్షము, రాళ్ళ దెబ్బలు అన్నీ తగులుతూ తగులుతూ ఇంతవరకు వచ్చాను.